సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మూవీ అనేది స్టార్ట్ అవుతుందో మనకి విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ అని ఒక పర్సన్ ని చూపిస్తారు. సో ఇతను బేసికల్లీ ఒక మెడికల్ యొక్క స్టూడెంట్. ఇతను తన లైఫ్ లో ఏదో ఒక పెద్ద అచీవ్మెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నాడు మెడికల్ త్రూ. ఒక రోజు ఇతను సర్కస్ దగ్గరికి వెళ్తాడు. ఆ సర్కస్ లో ఒక బ్యూటిఫుల్ అమ్మాయి అనేది అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తుంటుంది. ఇలా ఈ పర్ఫార్మెన్స్ చేస్తూ చేస్తూ ఆమె అక్కడ పై నుంచి కింద పడిపోతుంది, స్లిప్ అయ్యి. ఆ పడ్డం వల్ల ఆమెకి మొత్తం ఇంజ్యూర్ అనేది అయిపోతుంది. సో ఇక్కడే మనకి ఇగోర్ అనే ఒక పర్సన్ ని చూపిస్తాడు. ఈ పర్సన్ కి బ్యాక్ ప్రాబ్లం ఉంది. బ్యాక్ అనేది వంగి ఉంటుంది ఫ్రెండ్స్. దాని వల్ల ఇతను కరెక్ట్ గా నడవలేడు. బేసికలీ ఇతనికి అమ్మాయి అంటే చాలా ఇష్టం. పైనుంచి కింద పడడం వల్ల ఈమెకి ఊపిరి అనేది కరెక్ట్ గా ఉండదు. ఇగోర్ అక్కడికి వచ్చేసి చూస్తాడు. ఆయనకి అర్థమైపోతుంది ఈమెకి ఏ ప్రాబ్లం ఉంది, ఆయన ఎట్లా రికవర్ చేయొచ్చు అని. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇగోర్ కి హ్యూమన్ యొక్క స్ట్రక్చర్ గురించి చాలా నాలెడ్జ్ ఉంది. ఈ నాలెడ్జ్ ఎట్లా తెలుసు అంటే, ఆయన బాడీ అనేది వంగి ఉండడం వల్ల దాని గురించి తనకి ఎంతో అనేది రీసెర్చ్ చేసి తనకి నాలెడ్జ్ అనేది తెలుసు హ్యూమన్ స్ట్రక్చర్ గురించి. అదేవిధంగా ఆయనకి ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల తను ఆ అమ్మాయిని బతికించేస్తాడు ఇతను. అదేవిధంగా విత్ ఇన్ మినిట్స్ లో ఆ అమ్మాయి అనేది ఊపిరి పీల్చుకొని బతకగలదు. అదేవిధంగా అక్కడ విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ అనే ఒక వ్యక్తి కూడా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇగోర్ ని చూసి పరేషాన్ అయిపోతాడు. అదేవిధంగా ఇతను విక్టర్ తన దగ్గరికి వెళ్ళి ఆడతాడు. ఇగోర్ కి నువ్వు ఇదంతా ఎట్లా చేసావు, ఎలా తెలుసు అని. తను చెప్తాడు, నేను చాలా బుక్స్ చదివాను, దీని వల్ల నాకు నాలెడ్జ్ వచ్చిందని. అదేవిధంగా ఇతను ఇగోర్ కి చెప్తాడు, నువ్వు ఈ సర్కస్ లో నీ టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు నాతో రా, నేను నీకు ఒక లైఫ్ అనేది ఇస్తాను, నీకు జాబ్ ఇస్తాను అంటాడు. అదేవిధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడ రింగ్ మాస్టర్ అనేది అక్కడ సర్కస్ లో అతను వింటాడు మాటలు. అదేవిధంగా తను చాలా కోపం అయిపోయి ఇగోర్ ని ఒక స్లేవ్ లో లాగా మొత్తం పెట్టేస్తాడు. ఎందుకంటే తను అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు కాబట్టి. అదేవిధంగా తను ఇగోర్కి భయపడతాడు. దట్ నువ్వు ఇక్కడ నుంచి కనుక బయటకు వెళ్తే కనుక నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా అది ఇది అని. నా స్లేవ్ నువ్వు ఏదైతే నాలెడ్జ్ అనేది నువ్వు గెయిన్ చేసావో అవన్నీ నువ్వు దొంగతనం చేసిన బుక్స్ తో నుంచి నువ్వు నాలెడ్జ్ గెయిన్ చేసావో అది ఇది అని మాట్లాడతాడు. అదేవిధంగా అప్పుడే విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ కూడా ఇదంతా చూసి అక్కడికి వచ్చేస్తాడు. అతను ఏదైతే స్లేవ్ లో ఉన్నాడో స్లేవ్ ని ఓపెన్ చేసి వాళ్ళిద్దరు పరిగెడుతూ ఉంటారు. అదేవిధంగా అక్కడ చాలా ఫైటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. చేసింగ్ అనేది అవ్వడం అయిన తర్వాత విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ తనని ఎట్లా కట్టా తన ఇంటికి తెచ్చేస్తాడు. అదేవిధంగా ఇంటికి వెళ్ళంగానే విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ అనేది తన బాడీకి మొత్తం ఇంజెక్షన్ ఇస్తాడు. సో దట్ ఏదైతే తన బ్యాక్ బోన్ దగ్గర ఏదైతే స్ట్రక్కింగ్ అయిపోయిందో దాన్ని మొత్తం తీసేయడానికి. ఇదే విధంగా తనని రికవర్ చేసేస్తాడు. తను నార్మల్ గా అయిపోతాడు. ఫస్ట్ టైం తను కరెక్ట్ గా నిల్చోబడతాడు. ఇక్కడే మూవీ అనేది కట్టేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సీన్ లో మనకి పోలీసుని చూపిస్తారు. ఇక్కడ లోకల్ మర్డర్ అనేది అవుతుంది. అంతేకాకుండా ఇగోర్ ని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా విక్టర్ అనేది ఇగోర్ కి చెప్తూ ఉంటాడు, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, ఎక్స్పెరిమెంట్ పేరే రివర్సల్ ఆఫ్ డెత్. మీన్స్ ఏదైతే మనుషులు చచ్చిపోతారో చచ్చిపోయిన మనుషుల్ని రివర్స్ గా వాళ్ళని బతికించాలి అది ఇది అని మాట్లాడతాడు. అదేవిధంగా దీని గురించి నువ్వు నాకు చాలా హెల్ప్ చేయాలి, నీకు నాలెడ్జ్ ఉంది కదా అది ఇది అని చెప్తాడు. అదేవిధంగా కంటైనర్ అక్కడ క్లాత్ తీస్తాడు, దాంట్లో రెండు కళ్ళు అనేవి ఉంటాయి, హ్యూమన్ ఐస్. అదేవిధంగా ఇగోర్ అనేది చాలా నాలెడ్జ్ ఉంటుంది. తను చెప్పేస్తాడు దట్ నువ్వు ఏదైతే ఈ కళ్ళకి ఎలక్ట్రిసిటీ అనేది ఇచ్చావో, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల వాటికి ఏదైతే నర్స్ అనేవి ఉన్నాయో, నర్స్ కరెక్ట్ గా లేదు అది ఇది అని, తనకి ఏదైతే రాంగ్ చేశాడో అది మొత్తం నువ్వు ఇలా చెయ్యో అని తనకి సమజాయిస్తుంటాడు విక్టర్ కి. ఇంకా తను చూసి తన నాలెడ్జ్ చూసి తను మొత్తం ఖుషి అయిపోతాడు. అదేవిధంగా విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ అనేది తనకి చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అదేవిధంగా ఈ విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ తనని అసిస్టెంట్ గా చేసుకుంటాడు. ఇలా టైం అనేది కొలుస్తూ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళిద్దరు అనేది టైం పాస్ అయ్యే కొద్దీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వాళ్ళు చచ్చిపోయిన ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో ఆర్గన్స్ ని బతికిస్తూ ఉంటారు. విధంగా వాళ్ళిద్దరు కలిసి డిఫరెంట్ బాడీ ఆర్గన్స్ అనేవి కలిసి ఒక జైంట్ యొక్క చింపాంజీని తయారు చేయాలనుకుంటారు. అది ఒక మాన్స్టర్ కంటే చాలా భయంకరమైనది తయారు చేయాలనుకుంటారు. బేసికలీ వీళ్ళిద్దరు కలిసి ఎక్స్పెరిమెంట్ తో సైన్స్ ని ఒక నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్లాలనుకుంటారు. అదేవిధంగా ఒక రోజు వర్క్ అనేది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు ఒక పార్టీకి వెళ్తారు. అదేవిధంగా ఇగోర్ అదే బ్యూటిఫుల్ యొక్క లేడీని చూపిస్తాడు, ఫస్ట్ సర్కస్ లో చూపించిన అమ్మాయి. అమ్మాయి ఇగోర్ ని చూసి ఆమె కనపెట్టలేదు, బట్ ఇగోర్ అనేది ఆ అమ్మాయిని చాలా ఇష్టపడతాడు. అదేవిధంగా ఇదంతా చూసిన విక్టర్ అనేది ఆ అమ్మాయితో దూరంగా ఉండు, ఇది మన వర్క్ కి డిస్ట్రాక్షన్ అనేది అవుతుంది అది ఇదని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా నీ ఫోకస్ అంతా అమ్మాయి మీద పెడితే కనుక నీకు వర్క్ మీద ఫోకస్ అనేది తగ్గుతుంది అది ఇది అని సమజాయిస్తూ ఉంటాడు. అదేవిధంగా అదే రోజు వాళ్ళిద్దరు కలిసి పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి మాన్స్టర్ యొక్క చింపాజీని చూసిస్తారు. వీళ్ళు అందే ఆర్గన్స్ అన్ని మొత్తం సెట్ చేసి చేశారు. వీటికి మొత్తం ఎలక్ట్రికల్స్ యొక్క వైర్స్ అనేవి అటాచ్ ఉంటాయి చింపాంజీకి. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ అనేది దానికి ఇస్తారో వాళ్ళిద్దరు చూసి పరేషాన్ని పడుతుందట. ఆ ఏదైతే చింపాంజీ చచ్చిపోయిన చింపాంజీ అనేది మొత్తం బతికి లేకొస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ డే విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ అనుకుంటాడు దట్ ఆ చింపాంజీని యూనివర్సిటీలకి తీసుకెళ్ళాలి అని. కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు గొలుసులు ఇవన్నీ తీసేస్తారో ఆ ఎలక్ట్రిసిటీ నుంచి, అది లెగంగానే మొత్తం ప్రాబ్లం అనేది చేసేస్తుంది. అక్కడ ఇక్కడ బట్కాయించి అట్లు చేస్తుంది. అది మొత్తం హడావుడి హడావుడి చేసేదా విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ చూసి పరేషాన్ అయిపోయి దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాడు. అదేవిధంగా అక్కడ విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ ని అక్కడ యూనివర్సిటీలో నుంచి మొత్తం అంతా తీసేస్తారు. ఎందుకంటే అటు అన్ని రికగ్నైజ్ ఏదైతే యూజ్ చేయకుండా ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ పట్టుకొని మొత్తం ఇతను ఏదో ఎక్స్పెరిమెంట్ చేశాడు అని. వల్ల అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి చాలా హాని చేస్తుంది అని అట్లా అతన్ని
ఇచ్చేస్తారు. విధంగా అక్కడ క్లాస్మేట్స్ కూడా ఉంటారు ఫ్రెండ్స్, అక్కడ యూనివర్సిటీలో చాలా రిచ్ గా ఉంటారు. వాళ్ళందరూ ఈ విక్టర్ కి సంజాయిస్తాడు, నువ్వు ఇక్కడ నుంచి ఎట్లాగో వెళ్ళిపోతున్నావు కదా యూనివర్సిటీ నుంచి, మేము మీకు ఫండింగ్ ఇస్తాం, నేను నీకు డబ్బులు ఇస్తాం, నువ్వు ఎక్స్పెరిమెంట్ చెయ్యు అని. అదేవిధంగా వాళ్ళు అతనికి విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ గారు చెప్తుంటారు దట్ నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి నువ్వు హ్యూమనాయిడ్స్ ని తయారు చేయి, సో దట్ అవి మనము అనుకూలంగా, మనం రిమోట్ బేస్డ్ గా మనకి అనుకూలంగా చేసేటట్టు. అదేవిధంగా నేను మీకు చాలా ఇస్తాము, నువ్వు ఎక్స్పెరిమెంట్ చెయ్యు అది ఇది అని అక్కడ చాలా మంది స్టూడెంట్స్ విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ గారు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఇగోర్ ని చూపిస్తాడు, ఇగోర్ కి అదంతా నచ్చదు, డబ్బులు తీసుకొని ఎక్స్పెరిమెంట్ ఇదంతా అంత నచ్చదు. అంటే వాళ్ళు నెగిటివ్ గా యూస్ చేసుకుంటే ఇదంతా కష్టం అవుతుంది అంత ఇగోర్ కి మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ గారు చెప్తాడు అదేవిధంగా తను నువ్వేం ఊరుకో, నువ్వు గమ్మున ఉండు అది ఇది అని తను ఏదైతే వాళ్ళు ఏదైతే ఆఫర్ అనేది ఇచ్చారో ఆఫర్ ని తను ఎక్సెప్ట్ చేస్తాడు విక్టర్ ఫ్రాంకెన్స్టైన్. అదేవిధంగా విక్టర్ ఇగోర్ కి చెప్తాడు దట్ నేను రక్షించాను, నీకు చాలా హెల్ప్ చేశాను, నీ బాడీ అనేది మొత్తం కరెక్ట్ గా చేశాను, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సిందే, ఎక్స్పెరిమెంట్ అనేది వర్కౌట్ అవుతుంది, వాళ్ళు ఏం నెగిటివ్ గా యూజ్ చేయరు అది ఇది అని సంజయిస్తాడు. అదేవిధంగా ఇగోర్ సరే ఓకే చేద్దాం ఎక్స్పెరిమెంట్ అంటాడు. అదేవిధంగా పోలీసులు కూడా చెప్తుంది తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇగోర్ అనేది ఇక్కడ ఉన్నాడు, ఇతనితో పనిచేస్తున్నట్టు విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ తో. అదేవిధంగా యూనివర్సిటీలో ఏదో చింపాంజీ ఎక్స్పెరిమెంట్ నడుస్తుంది అది ఇది అని. ఆ పోలీసులకి ఏదైతే అరెస్ట్ వారెంట్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఏదైతే పోలీసులు విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ ఇంటికి వచ్చారో వాళ్ళు అక్కడ నుంచి అరెస్ట్ వారెంట్ లేనందు వల్ల అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అదేవిధంగా మనకి కట్ సీన్ లో చూపిస్తాడు ఇగోర్ అనేది సర్కస్ లో ఏదైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని కలుస్తాడు. అదేవిధంగా అమ్మాయి అనేది ఇగోర్ కి చెప్తుందట ఏదైతే విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ ఏదైతే మాన్స్టర్స్ తయారు చేస్తుండో హ్యూమనైట్స్ కానివ్వండి ఇవన్నీ అవన్నీ చేయకుండా ఉండు అని చెప్పు, ఎందుకంటే వాటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది మన హ్యూమన్ బీయింగ్స్ కి అది ఇదని చెప్తూ ఉంటుంది. అదేవిధంగా ఇగోర్ అండ్ అమ్మాయి అనేది అక్కడ కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తారు, అక్కడ పార్టీ చేసుకుంటారు దాని తర్వాత కట్ సీన్ లో. అదేవిధంగా ఇగోర్ అనేది తన విక్టర్ యొక్క ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. అదేవిధంగా చాలా మంది పోలీసులు అనేవి మళ్ళీ విక్టర్ యొక్క ఇంటికి వచ్చేసి డోర్ అనేది కడుతూ ఉంటారు. అదేవిధంగా ఇగోర్ త్వరగా త్వరగా కిటికీలో నుంచి ఇంటికి వెళ్ళిపోయి విక్టర్ కి చెప్తాడు చాలా మంది పోలీసులు వచ్చారు, మొత్తం మెషినరీ అనేది మొత్తం ధ్వంసం చేయడానికి మన డోర్ దగ్గర కొడుతున్నారు అది ఇది అని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా విక్టర్ అదంతా వినేసి మొత్తం అక్కడ మెషినరీ మొత్తం ఖరాబ్ చేస్తూ ఉంటాడు, సో దట్ ఎవరికి మెషినరీ అనేది దొరకకుండా. ఇలా చూసుకుంటే కట్ సీన్ లో అదేవిధంగా ఒక పోలీస్ ఇంట్లోకి వచ్చేస్తాడు. అదేవిధంగా ఈ విక్టర్ కి ఆ పోలీస్ కి చాలా గొడవ అయిపోతుంది. అదేవిధంగా అలా గొడవ అవుతుండగా ఏదైతే పోలీస్ యొక్క చెయ్యి అనేది ఉందో అక్కడ మిషనరీలో స్టక్ అయిపోతుంది, అలా ఏదైనా చెయ్యి అనేది అయిపోతుంది. అదేవిధంగా ఆ పోలీస్ ని అక్కడ వీళ్ళు కట్టిస్తారు ఒక రాడ్ దగ్గర. అదేవిధంగా వీళ్ళిద్దరు అనేది అక్కడ హార్స్ రైడింగ్ తో అనేది ఎవరైతే ఫండింగ్ ఇచ్చారో వీళ్ళకి క్లాస్మేట్స్ అని వాళ్ళ దగ్గరికి బయలుదేరుతారు. అదేవిధంగా విక్టర్ ఫ్రాంకెన్స్ అనేది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళిద్దరికి చెప్తూ ఉంటారు ఇక్కడ పోలీసులు అనేది అటాక్ అయింది అది ఇది, ఇక్కడ నుంచి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హ్యూమన్ బీయింగ్స్ అనేది తయారు చేయలేను అది ఇది అని చెప్తుంటారు. అదేవిధంగా అక్కడ క్లాస్మేట్స్ అనేది నువ్వు స్కాట్లాండ్ వెళ్ళు, స్కాట్స్లాండ్ వెళ్ళి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అక్కడ తయారు చేయి, నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంటారు. ఒక బంగ్లా ఉంది నాది, అక్కడ చాలా సైలెంట్ గా ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అని చెప్తారు. ఇంకొకరు మళ్ళీ చెప్తారు దట్ వీళ్ళ వల్ల ఏదో ప్రాబ్లం అవుతుంది మనకి, వీళ్ళ వల్ల ఈ ఆఫర్ అనేది నువ్వు ఎక్సెప్ట్ చేయకు అది ఇది అని సంజయిస్తుంటారు విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ కి. బట్ ఇంకొకరు మాటలు విక్టర్ వినడు. అదేవిధంగా విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ అక్కడ స్కాట్లాండ్ కి వెళ్ళిపోతాడు. అదేవిధంగా ఇంకొకరు అక్కడ ఉంటాడు క్లాస్మేట్స్ దగ్గర. అదేవిధంగా క్లాస్మేట్స్ అనేది ఇతనికి చెప్తాడు దట్ ఎప్పుడైతే ఇతను విక్టర్ ఈ ఫ్రై ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేస్తాడో దాన్ని చేసుకొని నేను నెగిటివ్గా యూస్ చేస్తాను, అదేవిధంగా దాని తర్వాత విక్టర్ ఫ్రాంకెన్స్టైన్ కూడా నేను చంపేస్తాను అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా ఇవన్నీ విని నేను విక్టర్కి చెప్తాను అది తను పరిగెత్తుతూ ఉంటాడు ఇగోర్. అదేవిధంగా తన చేతులు కాలు మొత్తం కట్టేసి అక్కడ బావిలో పడేస్తారు. అదేవిధంగా ఇగోర్ ఎట్లాగట్లా మొత్తం తాడ్లు అనేవి ఇరుక్కొట్టుకుని అక్కడ బావిలో నుంచి పరిగెట్టుకుంటూ అతను సర్కస్ లో ఏదైతే అమ్మాయి ఉందో అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. అదేవిధంగా ఆయన చెప్తాడు ఆ అమ్మాయికి ఏదైతే విక్టర్ ఉన్నాడో విక్టర్ యొక్క ప్రాణం అది చాలా డేంజర్ లో ఉంది, మనం అతన్ని రక్షించాలి అది దాని. అదేవిధంగా వాళ్ళిద్దరు కూడా కలిసి స్కాట్లాండ్ దగ్గరికి బయలుదేరుతారు దట్ ఈ విక్టర్ యొక్క లైఫ్ అనేది రిస్క్ లో ఉంది అని తనకి చెప్పడానికి. అక్కడికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కలిసి. ఇగోర్ విక్టర్ కి చెప్తాడు దట్ నీ ఏదైతే ప్రాణం ఉందో అది మొత్తం చాలా డేంజర్ లో ఉంది, నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ తీసుకొని మొత్తం నిన్ను చంపేదలుచుకున్నారు అది ఇది అని. బట్ అతను నువ్వు అబద్ధం చెప్తున్నావు అది ఇది అని అతను ఎక్స్పెరిమెంట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా విక్టర్ ఇగోర్ కి చెప్తాడు తన సీక్రెట్ అనేది చాలా రోజుల క్రితం ఒక తుఫాన్ వచ్చింది, ఆ తుఫాన్ లో నా బ్రదర్ చచ్చిపోయాడు. అతను చెప్తాడు తన బ్రదర్ ఏదైతే బ్రెయిన్ అనేది ఉందో ఆ బ్రెయిన్ అనేది యూస్ చేసుకుని నేను తనని మళ్ళీ క్రియేట్ చేయాలి అది ఇది అని తనకి సంజాయిస్తూ ఉంటాడు. అదేవిధంగా అప్పుడే అక్కడికి పోలీసులు కూడా ఇన్వెస్టర్స్ కూడా వచ్చేస్తారు ఫ్రెండ్స్, వీళ్ళ క్లాస్మేట్స్ కూడా. అదేవిధంగా అక్కడ ఇతను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు, ఫైనల్ స్టేజ్ లో అతను ఏదైతే చేస్తూ ఉంటాడో అక్కడ మొత్తం బ్లాస్టింగ్ అయిపోయి మొత్తం కరెంట్ సర్క్యూట్ అవుతుంది. ఇన్సెన్స్ మొత్తం అనేది ఓవర్లోడ్ అయిపోవడం వల్ల మొత్తం కరెంట్ అనేది ఎక్కువగా అయిపోతుంది, అక్కడ డిస్ట్రక్షన్ లాగా అయిపోతుంది మొత్తం. మళ్ళీ అతను ఏదైతే మెషిన్ ఉందో మెషిన్ కూడా బ్లాస్ట్ అయిపోతుంది, మొత్తం అక్కడ డిజాస్టర్ లాగా అయిపోతుంది అక్కడ. ఇదే బ్లాస్ట్ అవడం వల్ల ఏదైతే ఇన్వెస్టర్ అనేది ఉన్నాడో అక్కడ ఇన్వెస్టర్ యొక్క డెత్ కూడా అయిపోతుంది. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, పోలీస్ ఆఫీసర్ అనేది విక్టర్ కి చెప్తాడు దట్ ఏదైతే బ్లాస్ట్ అయిందో ఇవన్నీ అవ్వడం వల్ల నువ్వు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు దాని వల్లనే ఇవన్నీ అవుతున్నాయి అని చెప్తాడు.
అదేవిధంగా వీళ్ళిద్దరు మాట్లాడుతున్న ప్రక్రియలో అక్కడ ఏదైతే మాన్స్టర్ అనేది ఉంటుందో, ఇద్దరు తయారు చేసిన మాన్స్టర్ అనేది ఫైనల్ స్టేజ్ లో యాక్టివ్ అయిపోయి అక్కడ నుంచి కదులుతూ ఉంటుంది. అది చూసి పరేషన్ అయిపోతాడు తోట, ఓకే ఫైనల్ స్టేజ్ లో పోలీసులు వచ్చిన ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో ఎక్స్పెరిమెంట్ ఓకే అయిపోయిందని. అదేవిధంగా విక్టర్ ఆ మాన్స్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడు, బట్ ఆ మాన్స్టర్ అనేది కదలకుండా చూస్తూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా ఇదంతా చూసి పరేషన్ అయిపోతాడు అని గన్ అనేది ఆ మాన్స్టర్ కి చూపిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆ మాన్స్టర్ ఆ పోలీసు దగ్గర చూసి గన్ చూసి పరేషన్ అయిపోయి తన్ని చంపేస్తుంది. అదేవిధంగా ఈ మాన్స్టర్ అనేది ఎవరి మాటలు వినకుండా ఎవరైతే క్రియేట్ చేశారో విక్టర్ ని తన ఫ్రెండ్ ని ఈగోర్ ని ఇద్దరిని హామ్ చేయాలని చూస్తూ ఉంటుంది. బట్ చాలా ఫైటింగ్ అయిన తర్వాత వీళ్ళిద్దరు ఎట్లగట్లా చేసి ఆ మాన్స్టర్ ని చంపేస్తారు. ఇక ఎండ్ లో కట్ సీన్ లో చూపిస్తాడు విక్టర్ అనేది ఒక సముద్రం దగ్గర కూర్చొని ఉంటాడు. అదేవిధంగా విక్టర్ అనేది ఈగోర్ కి పంపిస్తాడు ఒక లెటర్ దట్ నువ్వు అమ్మాయిని కలవచ్చు అండ్ నువ్వు నన్ను ఫర్గివ్ చేవు, నా వల్ల నీకు ఇట్లా ప్రాబ్లం అయింది అది ఇదని తను ఒక లెటర్ అనేది పంపిస్తాడు. అదేవిధంగా ఈ మూవీ అనేది ఇక్కడే కట్ అయిపోతుంది.